ఎక్సెల్లా గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2024 జరగబోతోంది. ఫిబ్రవరి 11 ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజ్ డెక్కన్ బంజారా హిల్స్ హైదరాబాద్ లో. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు, శ్రీ భారతి శంకరాపీఠం వ్యవస్థాపకులు, వేదస్మార్థ జ్యోతిష ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండితావర్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మనకు 10వ తారీఖు నుంచి గుప్త నవరాత్రులు ప్రారంభమవుతున్నాయని అంటున్నారు కదా గురుగారు, అయితే ప్రత్యేకించి గుప్త నవరాత్రుల్లో మనం ఏం చేస్తే బాగుంటుంది గురుగారు? ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతః ప్రణతాస్మతాం. గుప్త నవరాత్రులు మనకి ఇందులోనే గుప్తము గోప్యత అని చెప్పబడి ఉన్నది. 4 రకాల నవరాత్రులు ఉన్నాయి మొత్తం. ఓకే, అందులో ప్రధానంగా సర్వత్రికంగా అందరికీ చెప్పబడినటువంటిది శరన్నవరాత్రులు మనకు ఆశ్వయుజ మాసంలో వస్తాయి. అయితే ఈ ఉపనవరాత్రులు ఏవైతే మిగిలిన 3 ఉంటాయో ఆ 3 కూడా అదే నవరాత్రుల్లో ఆచరిస్తూ ఉంటాం. ఎందువలననంటే ఈ గుప్త నవరాత్రులు అనేటువంటివి కొంత విశేషమైన ప్రక్రియ సమయంలో చేయాలి. ఓకే, ఇవి కొన్ని కొన్ని అర్ధరాత్రి చేసేటువంటి విధానాలు కూడా ఉంటుంటాయి. చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇవి ఎవరికి చెప్పకూడదు, ఎవరు చూడకూడదమ్మా. కొన్ని కొన్ని ఆరాధనలు ఏమవుతుంది, చూసినప్పుడు ఏమైనా తంత్రం చేస్తున్నారా, క్షుద్రం చేస్తున్నారా అన్నట్టుగా ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎందువలన రక్తవర్ణ మాంసనిష్ట గుణాన్న ప్రీతమానసాన్ని మనకు లలిత సహస్రంలో చెప్పబడింది. అనగానే మన వాళ్ళు అందరూ కూడా అపరిమితమైనటువంటి ఆలోచన శక్తి గలవారు కనుక అమ్మవారికి రక్తము మాంసం అంటే చాలా ఇష్టం, అమ్మవారు అడిగింది అని అంటారు. అందులో వర్ణము అనుందిగా, రక్తవర్ణ మాంసనిష్ట అనేటువంటి చెప్పబడిందిగా, రక్తమే అడగలేదు కదా. రక్తవర్ణం అంటే ఏంటి? కుంకుమ పువ్వుని పాలల్లో వేస్తే వచ్చేటువంటి రంగు. అలానే అల్లాన్ని తీసుకుంటే అది మాంసనిష్టం. ఈ రెండింటితోటి కలిపి కొంచెం ఆరాధనలు చేస్తూ కుంకుమ వర్ణంతో అంటే కుంకుమతోటి అన్నం కలిపినప్పుడు అది ఎర్రగా వస్తుంది. అలానే కాళరాత్రి ఆరాధన చేసేటప్పుడు అన్నాన్ని బొగ్గుతో కూడా కష్ట కలపడం జరుగుతుంది. ఆ చిత్రవర్ణాలు అంటే రంగుల రంగులుగా అన్నం వచ్చినప్పుడు ఎవరైనా చూసినప్పుడు దాని భయభ్రాంతులకు గురవుతారు. ఈ కర్మ ప్రారంభం ఒకవేళ ఇవాళ రాత్రి మనం ఏదైనా ఆరాధన చేస్తే రేపు ఎవరికైనా దెబ్బ తగిలింది అనుకోండి, ఆయన ఏదో రాత్రి క్షుద్ర పూజ చేశాడు ఇవాళ తగిలింది జనాల్లోకి వస్తుంటుంది. ఇటువంటివి బయటకు రావద్దనే ఒక ఉద్దేశంతో గుప్త నవరాత్రులుగా చాలా గోప్యతగా ఓకే చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో ఈ గుప్త నవరాత్రుల్లో ఈ అర్చన చేయండి, ఈ ఆరాధన చేయండి, ఈ పూజ చేయండి, ఈ అమ్మవారిని ఆరాధించండి, మనం ఎవరని చెప్పడానికి? శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి గుప్త నవరాత్రులు అందులో చెప్పబడింది. గుప్తం అంటే గోప్యతగా చేసేటువంటిది. ఈ గోప్యతగా చేసేటువంటి దాన్ని నేను బహిర్గతం చేస్తాను, ఈ అమ్మవారికి చేస్తాను, అమ్మవారికి చేస్తాను, ఆవిడికి పూజ చేస్తాను, ఈవిడికి నివేదన పెడతాను, ఈ రకంగా చేయండి అని అంటాం. అది ఎంతవరకు ధర్మము అనేటువంటిది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఎక్కడ చెప్పబడి ఉంది, మనం ఏ దారికి తీసుకెళ్తున్నాం, మనం ఎక్కడ దేనికి కూర్చున్నాము. కొన్ని కొన్ని ధర్మమైన విషయాలు అవగాహన అందరికీ ఉండదు కాబట్టి, లేదా ఒకవేళ అవగాహన ఉన్నా పూర్తిగా తెలుసుకోవడానికి సమయం అనేటువంటిది వాళ్ళ దగ్గర లేదు కాబట్టి, మనం ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు వివరించినట్లయితే ఆ 10 నిమిషాల్లో కనీసం 4-5 నిమిషాలైనా కూర్చొని వినగలిగితే వాళ్ళకి ఆహా ఇది ధర్మం ఇలా ఉంటుందన్నమాట అని, 1-10 సార్లు వింటే 11వ సారి వాళ్ళకి ఆలోచించి ఆ మార్గాన్ని అనుసరించాలన్న ఒక ఉద్దేశంలో ఉంటారని చెప్పి ఇక్కడ మనం కూర్చొని చెబుతున్నాం. అవును గురుగారు, అది ఎలా ఉండాలి? నేను గుప్త నవరాత్రులు అనేటువంటిది గోప్యతగా చేసేటువంటిది తప్ప, నేను ఒక మండపం వేస్తాను, అందులో శ్యామల అమ్మవారిని పెడతాను, వారాహి అమ్మవారిని పెడతాను, ప్రత్యంగిరాన్ని పెడతాను, నూర మిరపకాయలతో హోమం చేస్తాను, నువ్వు కూర్చో అని అంటే పూర్తి స్థాయిలో మనం అక్కడ చేసేటువంటి విధానాన్ని మనమే ఇబ్బంది పెడుతున్నాం. మనమే ఇబ్బంది పెడుతున్నాం అంటే చెప్పనటువంటి దాన్ని చెప్పినట్టుగా మనం జనాల్లోకి తీసుకెళ్తున్నాం. తద్వారా ఏమవుతుంది, అది నిజమో అబద్ధమో తెలియనటువంటి చాలామంది నిజమనుకొని వెళ్తూ ఉంటారు. గోప్తంగా అంటే గుప్తం గోప్యం,
గోప్య విధానాన్ని అనుసరించి చెయ్యటువంటి ఇప్పుడు నేనున్న 10వ తారీఖు నుంచి నేను చేసుకుంటాను, ఎలా చేసుకుంటాను? నాకు ఇంట్లో నా భార్య ఉంటుంది కదా, నా భార్యకి తప్ప ఇంకెవరికి తెలియదు. ఆ సమయం ఒకటి చెప్పబడి ఉంటుంది, ఏ సమయంలో ఏ మంత్రం ఉంటుందో కొన్ని బీజాక్షరాలు ఉంటాయి, ఆ బీజాక్షరాలు వింటుంటేనే ఒకసారి భయం వేస్తాయి మనకు. ఆ వేగం మీద బీజాక్షరాలు చెప్తుంటాం, చెబుతున్నప్పుడు అవి వింటుంటేనే ఒకసారి భయం వేస్తూ ఉంటుంది. ఆ భయభ్రాంతులకు గురి చేసేటువంటిది నీకెందుకు, నాకెందుకు అసలు? మరి దేనికి చెయ్యాలండి అది? లోకా సమస్త సుఖినో భవంతు. ఎందువలనంటే ఈ ఆరాధనలు ఎప్పుడు చేయటం వలన ఈ ప్రత్యంగిర వారాహి ఇవన్నీ కూడా ఉగ్రదేవతలు. ఈ ఉగ్రదేవతలు అవ్వటం వలన ఏమవుతుంది అంటే ఆ ఉగ్రానికి అంతయు కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి కొన్ని కొన్ని మంత్రాలతో అనుష్ఠానం చేసుకుంటూ ఈశ్వరుని ఆరాధన చేసుకుంటూ అమ్మవారి ఉగ్రాన్ని శాంతింపజేయటం కోసం. ఉగ్రం అవసరమే, ఎంతవరకు ఉండాలి అది దాటి రాకూడదు కదా. అవును, అది దాటి ఎప్పుడైతే వస్తుందో అది మానవ మనుగడకి ప్రమాదం. ఓకే, ఒక స్థాయి ఉగ్రం అనేటువంటిది మానవ జీవిత మనుగడకి ఉపయోగం, ఎందువలన దుష్ట సంహారానికి ఉపయోగిస్తుంది. ఆ ఉగ్రం అనేటువంటిది స్థాయి దాటితే అగ్నిహోత్రం ఉంటుంది, మనం చేస్తూ ఉంటాం. ఎంతవరకు మనం చేస్తుంటే దాని యొక్క విధానాన్ని అనుసరించేస్తే అంతకుమంది ఎక్కువ చేస్తే మొత్తం అంటుకుపోతుంది కదండి. అలానే ఆ అమ్మవారి యొక్క మంత్ర సాధనని కూడా ఎంతవరకు ఎలా చేయాలి, ఏ ఏ సమయంలో చేయాలి అనేటువంటిది చెప్పబడి ఉంటుంది. ఆ విధానాన్ని అనుసరించి చేయటం వలన ఇక్కడ నేను చేస్తున్నాను అనుకోండి, నేనున్న చోటు నుంచి కనీసంగా 7 కిలోమీటర్ల చుట్టూత క్షేమంగా ఉంటుంది. ఓకే, అలా 100 మంది చేస్తే ఆ ప్రాంతం మొత్తం బాగుంటుంది. అలా దానికోసం రహస్యంగా ఓ గదిలో కూర్చొని చేయాలి. నేనేదో మండపం తీసుకుంటాను, నేనేదో కళ్యాణ మండపంలో చేస్తాను, నేనేదో యాగశాల కడతా, నేను అమ్మవారిని పెడతానంటే దానికి ఎక్కడ ప్రమాణం చెప్పబడిందండి? చెప్పకుండా అలా అని ఎవరినైనా మనం విమర్శిస్తున్నామండి. ఇప్పుడు ఎవరిని విమర్శించట్లా, యద్రాత్రయాత్ కురితే పాపం తద్రాత్రయాత్ ప్రతిముచ్యతే, అంటే ఎప్పటి పాపాన్ని అప్పుడే మనం కడిగేసుకోవాలి. అలానే దీనికి మూలం చిన్న విషయం చెప్తా, అన్నం తెలుసుగా మీకు, అది తింటే ఏమవుతుంది? ఆకలి తీరుతుంది. మరి అది తింటే చచ్చిపోతారు, ఆ విషయం కూడా తెలుసా? అన్నం తింటే చచ్చిపోతారా గురుగారు? అదేలాగా అన్నం ప్రాణమన్నమ పానమాహు అన్నం మృత్యుం తము జీవాతుమాహు. అన్నం వండుకొని ఉంటే 11-12 గంటలకు ఆకలిస్తే తింటే ప్రాణం నిలుస్తుంది. అదే ఆకలి వేసినప్పుడు అన్నం వండుకుంటే ఆకలి చచ్చిపోతుంది. అదే బంగాళాదుంప కూరనో లేదంటే టమాటా పప్పునో బాగుంది 4 ముద్దలు ఎక్కువ తింటే మనకు ఆయాసం వస్తుంది. ఇవాళ వండుకున్నటువంటి అన్నాన్ని రేపు రాత్రికి తింటామంటే అన్నమే కదా మనం ఉంటామా? ఉండవు. మంత్రం కూడా అలానే పనిచేస్తుంది మనిషి మీద. ఆ ప్రభావం అనేటువంటిది ఏ మంత్రాన్ని ఏ సమయంలో ఎంత మోతాదులో ఎంత స్వరంలో దాన్ని మనం చెప్పాలి. మీరు సే షా సా అనండి. సే షా సా, సే షా సా, మీకు ఏమన్నా క్లారిటీ ఉందండి? మీకు ఏమన్నా అర్థం తెలిసిందా? తెలియదా? తా అనండి. తా మళ్ళీ తా, తా అన్నప్పుడు 2 పళ్ళ మధ్యలోకి 4 వచ్చింది రాలేదా? ఆ వస్తేనే అది తా అని పూర్తి, తాను కూడా అనొచ్చు లోపల పెట్టుకున్న 4ని, అది అర్ధాక్షరం అవుతుంది. ఓకే, ప్రాణ అది మృత్యు సమానం. త అంటే పూర్తి అవుతుంది అక్షరం. సే ష స దంతీయ సకారం, తావల్య షకారం, మూర్ధన్య షకారం. ష అన్నప్పుడు ఆ 4 అంగట్లోకి తగలటం, స అన్నప్పుడు దంతీయ పళ్ళ మధ్య నుంచి గాలిలో బయటికి రావటం. అంటే ప్రతి అక్షరం ఎలా పలకాలని చెప్పబడుతుంది. ఆ అక్షరం అలా పలికినప్పుడే దాని యొక్క జీవం మనం తీసుకోగలుగుతాం. అలానే ఈ యొక్క గుప్త నవరాత్రులు అంటే ప్రతి మంత్రం ఏదైనా అలానే పలకాలి. ఈ గుప్త నవరాత్రుల్లో ఉండేటువంటి బీజాక్షరాలు ఎలా ఉంటాయంటే చాలా విచిత్రంగా ఉంటాయి. అది నమస్తే అంటే లోపల నుంచి మొదలు పెడుతూ అలా పైకి తీసుకురావాలి. అలా మళ్ళీ చిన్నగా కిందకి, ఓం నమ శంభవేతమయో భవేచ నమ శంకరాజ మయస్కరాయ నమ శివాయ శివతరాజ, చిన్న నుంచి అలా పైకి తీసుకువెళ్తూ మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడ ఆపేయాలో అక్కడ వదిలేయాలి దాని అట్లా. లేకపోతే ఏమవుతుంది, స్వర అక్షర పద వృత్త వర్ణ దోషాలు వస్తాయి. ఒక మనిషి చెయ్యి కాళ్ళలోకి బ్రతికేస్తాడు, కానీ ఒక మంత్రాన్ని ఆపాదించుకున్న ఒక వర్ణం ఇదేమి పాట కాదు కదా, మన ఇష్టం వచ్చి పట్టడానికి. వేలాది సంవత్సరాల నుంచి మంత్రం అలానే ఉంది, అలానే వచ్చింది, అలానే వస్తుంది, అలానే ఉంటుంది, అందులో ఎక్కడ మార్పు రాదు ఒక అక్షరం కూడా. పాట అనేటువంటిది
రకరకాలుగా పాడుతూ ఉంటారు. అవును, వర్ణన పెట్టుకుని. కానీ మంత్రానికి రకరకాలుగా చెప్పడానికి అవకాశం లేదు కదా. దానికి వేల సంవత్సరాల నుంచి ఒకే విధానాన్ని వస్తున్నప్పుడు దాన్ని ఎలా ఆ సమయాన్ని అనుసరించి మనం చేయాలి అనేటువంటిది ఉంటుంది. నేను నిషిధి అని కొంతమంది నిషిధి అంటే అర్ధరాత్రి, ఈ సమయంలో కొన్ని కొన్ని చేస్తున్నప్పుడు కొంతమంది చూసి భయభ్రాంతులు గురవడాలిటువంటి ఉంటాయి. కాబట్టి మనం చేసే దానికి లోకాసమస్త సుఖినోభవంతో చేస్తాం, కానీ అది అందరికీ అర్థం కాదు కదా. కాబట్టి గుప్త నవరాత్రులు అనేటువంటిది అమ్మవారికి సంబంధించింది మీ పేరు మీద, నా పేరు మీద, నా గోత్రం మీద చేసేటువంటిది కాదు. శ్రీదేవి ప్రీతి అర్థం, అమ్మవారి యొక్క ప్రీతి అర్థం, ఆవిడ సంతోషకరణార్థం, ఓకే, శుభరక్షణార్థం అనేటువంటి సంకల్పంతో అక్కడ చేయాలి. అంతేగాని నేను గుప్త నవరాత్రులు చేస్తున్నాను, మీ గోత్రం ఇవ్వండి, మీ పేరు ఇవ్వండి అంటే అది ధర్మం ఎక్కడుందమ్మ అందులో? నేను గుప్త నవరాత్రులు చేయడానికి మీరెందుకు డబ్బులు ఇవ్వాలి నాకు? నేను గుప్త నవరాత్రులు చేయడానికి మీరెందుకు డబ్బులు ఇవ్వాలి నాకు? మీ గోత్రనామంతో చేయించుకోవడానికి ఏం అక్కడ చెప్పబడి ఉన్నది లేదు కదా. ఇటువంటివి కొన్ని కొన్ని మనకు పక్కకి వెళ్తున్నాయి. దాన్ని మళ్ళీ మనం జాగ్రత్త తీసుకుంటే దసరా నవరాత్రులు ఉన్నాయి, అది మీరు రూపాయి ఖర్చు పెట్టుకుంటే, లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకుంటే అది వేరే విషయం. కానీ దేనికి మనం ఖర్చు పెట్టచ్చు, దేనికి ఖర్చు పెట్టకూడదు అనేటువంటివి కూడా వీటిల్లో చెప్పడం ఉంటుంది. వాటిని అనుసరించి మనం తగు జాగ్రత్తగా వెళ్ళాలి. గుప్త నవరాత్రులు అనేటువంటిది వారాహికి చేస్తారు, చిన్నమస్తాకి చేస్తారు, ప్రత్యంగిరాకి చేస్తూ ఉంటారు. వారాహి వీటికి అధిదేవత చేస్తుంటారు కాబట్టి ఎక్కడైనా చేస్తున్నా అంటే కొంచెం నమస్కారం చేసుకోండి అంతే. తప్పితే మనం వెళ్ళి కూర్చుని చూడొచ్చు, మనకు ఇక్కడ ఎలాంటి ఆలోచన లేదు అంటే మనం చూడొచ్చు, చక్కగా నమస్కారం చేసుకోవచ్చు. కానీ నేనేదో చేద్దాం, నా పేరు మీద నేను చేయించుకుందాం, సామూహికంగా చేద్దాం అనేటువంటిది మాత్రం అది ధర్మ సమ్మతం ఏమాత్రము కూడా కాదు. కాబట్టి ఈ గుప్త నవరాత్రుల గురించి మనం ఏదో తెలుసుకుందాము అనే ఆలోచన కన్నా ఎక్కడో చేసేటువంటి వాళ్ళకి ఒక నమస్కారం పెట్టుకోవటం, ఆ ఫలితం ఎట్లాగో వస్తుంది? ఎందువల్ల వస్తుంది ఆ ఫలితం? నేను వెళ్ళట్లేదు, చూడట్లేదు, నమస్కారం చేస్తే ఫలితం ఎంత వస్తుంది? మీకు ఫలితం రావాలనే కదా అందరూ చేసేది. లోకాసమస్త సుఖినో భవంతు, భూమండలం మొత్తం అందరూ బాగుండాలి. ఆ భూమి మీద నువ్వు కూడా ఉన్నావు, నీ నెత్తి మీద ఆకాశం ఉంది కాబట్టి అక్కడ చేసే ఫలితం నీకు ఎట్లాగో వస్తుంది కదా. కాబట్టి ఈ గుప్త నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి అమ్మ అందరినీ చల్లగా చూడదాలి, నమస్కారం చేసుకో, అదొక్కటి చాలండి. అనవసరంగా ఏదో చేసి కొండ నాలుగు మండేస్తే ఉన్న నాలుగు పోయింది అనేది ఉండాలి. అటువంటిది ఎందుకు మనకు పరిస్థితులు? అది నాకు తెలిసి అవి ఏం వద్దు అని ఏదో చెప్తానండి. కాదు మేము వెళ్తాము చేస్తామంటే మా ఇష్టం. నమస్తే గురుగారు.